Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Andhra Pradesh loki mana rashtramloki raavadaniki ayane padinatuvanti tapana chusam aa roju incident jariginatuvanti rojune Andhra Pradesh rashtra prabhutvaniki Andhra Pradesh police sakki ayana laka pettunnunte ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాని మీద పోలీసులు ఒక నిర్ణయాన్ని తీసుకునేవారు కానీ ఆ రోజు లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు ఆయన నేను విశాఖపట్నంలో జరిగినటువంటి ఎల్జీ పాలిమర్స్ ఘటన బాధితుల్ని పరామర్శించడానికి నాకు అనుమతిని ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి దాని మీద స్పందన ఇవ్వకపోవడం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి అవకాశం ఇవ్వకపోవడం జరిగింది తీరా మే నెల 23వ తారీఖున అంటే దాదాపు ఇన్సిడెంట్ జరిగినటువంటి 2.5 వారాల తర్వాత మే 23వ తారీఖున లేఖ రాసుకొని ఆంధ్రప్రదేశ్ నేను వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ వెళ్లి విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని పరామర్శించాలి తర్వాత అక్కడి నుంచి నేను విజయవాడ వెళ్లిపోవాలని చెప్పి ఒక లేకనే ఒక ఆజ్ఞని రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టారు పెట్టిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఈ బాధితుల్ని పరామర్శించాలన్నటువంటి మనసు ఆయనకి రాకపోవడం ఆ ఇచ్చినటువంటి పర్మిషన్ ని ఆయన కరకట్ట మీద ఉన్నటువంటి ఆయన నివాసానికి రావడానికి ఉపయోగించుకున్నాడు తప్ప విశాఖపట్నంలో ఈ బాధితుల్ని పరామర్శించాలన్నటువంటి ప్రయత్నాన్ని మాత్రం ఆయన చేయలేదు తీరా జరిగిపోయింది వదిలేశాడు ఆయన దాదాపు 3-4 సార్లు హైదరాబాద్ విజయవాడ 4 సార్లు తిరిగాడు విశాఖపట్నం నుంచి విజయవాడ ఎంత దూరం ఆల్మోస్ట్ విజయవాడ నుంచి హైదరాబాద్ కూడా అంతే దూరం కానీ విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి ఆయనకి కార్లో తిరగడానికి ఆయనకి అవకాశం ఉంది కానీ విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని పరామర్శించాలన్నటువంటి ఆలోచన ఆయనకి రాకపోవడం అనేటువంటిది బాధాకరం ఆ రోజే చెప్పాం ఆయన విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని పరామర్శించడానికి రావట్లేదు కేవలం రాజకీయం చేయడానికి మాత్రమే విశాఖపట్నం రావాలని చెప్పి అనుకుంటున్నాడని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది తీరా అయిపోయింది 25వ తారీఖు దాటిపోయింది దాదాపు 15 రోజులు 20 రోజులు పూర్తవుతా ఉంది నిన్న కాక మొన్న ఈ రాష్ట్ర ప్రజల తాలూకా సంపదని పేద కార్మికులకు సంబంధించినటువంటి ఈఎస్ఐ సొమ్ముని పంది కుక్కుల్లాగా ఆయన మంత్రివర్గంలో పనిచేసినటువంటి అచ్చెన్ నాయుడు వారితో పాటు కొంతమంది అధికారులు కాంట్రాక్టర్లు కలిసి దాదాపు 150 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాని కొట్టేస్తే ఒక దొంగను తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటువంటి కార్యక్రమం ఏసీబీ అధికారులు చేస్తే ఆ దొంగని పరామర్శించడానికి మాత్రం ఈయనకి సమయం ఉంటుంది పంది కుక్కుల్లాగా రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముని పేద కార్మికుల సొమ్ముని ఈఎస్ఐ సంబంధించినటువంటి సంస్థలో ఉన్నటువంటి సొమ్ముని 150 కోట్ల రూపాయలు కాజేసేటువంటి కార్యక్రమం చేస్తే దాంట్లో అధికారులు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తో అరెస్ట్ చేస్తే చేసినటువంటి అరెస్ట్ ని దాన్ని కిడ్నాప్ గా అభివర్ణిస్తూ ఆయన ఏదో నిజాయితీ పరుడులాగా నీతివంతుడులాగా ఎక్కడా కూడా ఆయనకి అవినీతి అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తిలాగా దాని మీద ఏదో ఒక రాజకీయం చేసి దాంట్ని కూడా కులాలకి ఆపాదించి ఏదో బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తిని కావాలని చెప్పి ఈ ప్రభుత్వం ఏదో కక్ష సాధింపు చర్యలు చేస్తున్నట్టుగా అవినీతి అనేటువంటి దానికి కులం మతం అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అటువంటి వ్యక్తికి బీసీ అని చెప్పి ఒక కార్డు చూపించి బీసీని ఏదో ఈ ప్రభుత్వం పోలీస్ అధికారులు ఏదో కావాలని చెప్పి ఆ కులానికే ఏదో అచ్చెన్నాయుడు గారు బీసీలకు ఏదో జ్యోతిరావు పూలేలాగా ఒక దొంగను తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి బొక్కలో పెడితే
దానికి తీసుకొని వచ్చి ఈన అనేక రకాలుగా ఆపాదించేటువంటి కార్యక్రమం మీకు ఒక దొంగని పరామర్శించడానికి మీకు సమయం ఉంటది తప్ప విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ సంబంధించినటువంటి ఘటనలో 15 మంది చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి మీకు సమయం దొరకదు తీరా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి లేఖలు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి లేఖలు రాస్తారు ఎవర్ని మభ్య పెట్టడానికి ఈరోజు కేవలం విశాఖపట్నంలో జరిగినటువంటి ఘటనలో ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని పరామర్శించలేదు కాబట్టి ఒక దొంగని పరామర్శించడానికి వెళ్ళాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎక్కడ ఈ ప్రాంత ప్రజలు ఆయన్ని తప్పుపడతారన్నటువంటి ఉద్దేశంతో ఇటువంటి లేఖలు ఎవరికి ఉపయోగపడినటువంటి లేఖలు తీరా మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు మా పార్టీ నాయకుల్ని వేధిస్తున్నారు మా పార్టీకి చెందినటువంటి నాయకుల్ని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు ఏ ఎందుకు అక్రమంగా ఎవరు చేశారు అక్రమంగా అరెస్టులు ఈఎస్ఐ స్కామ్ లో అడ్డంగా దొరికిపోతే అచ్చెన్నాయన్ని అరెస్ట్ చేసుకోకపోతే ఏం చేస్తారు జేసీ దివాకర్ రెడ్డి చెందినటువంటి కుటుంబానికి చెందినటువంటి బస్సుల్ని ఫిట్నెస్ సర్టిఫికెట్స్ లేవు ఫార్జరీ సర్టిఫికెట్స్ తో బస్సులు నడుపుతున్నటువంటి కార్యక్రమాలు చేస్తే వారిని అరెస్ట్ చేశారు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది మీరు ఏదో పతిరూతల్లాగా మీరేదో మాకు అవినీతి అంటే అర్థం తెలియనట్టు మాకు ఒక రూపాయి కూడా మేము అవినీతి చేయలేదన్నటువంటి కార్యక్రమాలు నువ్వు నీ హాయంలో నీ 5 సంవత్సరాల గత 5 సంవత్సరాల కాలంలో 6 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశామని చెప్పి అనేక రకాలైనటువంటి ఆధారాలతో ప్రజల ముందు పెట్టా నువ్వు అవన్నీ మానేసి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి సబ్జెక్ట్ ని డివియేట్ చేయాలని చెప్పి ఈ రోజు లేఖలు రాసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం మళ్ళీ అచ్చెన్నాయన్ని 100 మంది పోలీసులు పెట్టి ఎలా తీసుకెళ్లిపోతారు అచ్చెన్నాయుడు ఏం చిన్న మనిషా ఒకలో ఇద్దరు ఎత్తుకుపోవడానికి మీరు అచ్చెన్నాయన్ని ఎలా తీసుకెళ్లిపోతారు పాపం ఆయనకి ఫైల్స్ ఆపరేషన్ అయింది అవన్నీ చెప్పాలా పాపం ఏదో సర్జరీ అయిపోయిందని చెప్పి చెప్పుంటే సరిపోయేది ఆయనకి ఫైల్స్ ఆపరేషన్ అయింది ఆయన రక్తం కారిపోతుంది ఆయనకి లేనటువంటి జబ్బుల్ని ఆయన చెప్పుకోకూడనటువంటి జబ్బులన్నీ తీసుకొని వచ్చి నువ్వు ప్రజల ముందు పెట్టావు తీరా పోనీ నువ్వు నీ హయాంలో నీ 5 సంవత్సరాల కాలంలో గతంలో ముద్రగడ పద్మనాభం గారు ఒక వర్గం కోసం ఉద్యమం చేస్తా ఉంటే నువ్వు ఏం చేసావో మర్చిపోయావా ఎవరో తీవ్రవాదిని తీసుకెళ్ళినట్టు వేలాది మంది పోలీసులు పెట్టి ఆ కుటుంబంలో ప్రతి మహిళని ఆ కుటుంబంలో తన కొడుకుల్ని రోడ్డు మీద ఈడ్చుకుంటూ కొడుతూ నువ్వు తీసుకెళ్ళినటువంటి సంఘటన మర్చిపోయావా రాజమండ్రిలో ముద్రగడ పద్మనాభం గారిని ఆ రోజు హాస్పిటల్లో పెడితే చుట్టుపక్కల 5 కిలోమీటర్లు పిట్ట కాక కూడా లోపలికి వెళ్లకుండా నువ్వు విధించినటువంటి ఆంక్షలను మర్చిపోయావా నువ్వు చేసిన వాటి నువ్వు చేసినవన్నీ మర్చిపోయి నువ్వు చేసినటువంటి అరాచకాలు మర్చిపోయి నువ్వు చేసినటువంటి అన్యాయాలు మర్చిపోయి మీరు చేసినటువంటి దోపిడీ దౌర్జన్యాలు మర్చిపోయి ఈ రోజు అధికార పార్టీ ఉందని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడితే నీది కేవలం ప్రజల మీద గాని రాష్ట్రం మీద గాని ఉన్నటువంటిది కేవలం సవతల్లి ప్రేమ మాత్రమే నీకు నీ జీవితం అంతా కూడా కేవలం రాజకీయం కోసం బతికినటువంటి వ్యక్తి ఎప్పుడు పదవిలో పదవి కోసం అధికారం కోసం బతికినటువంటి వ్యక్తి ఎప్పుడు మనుషులు బ్రతుకున్నప్పుడు ఏ రోజు వారిని ఆదుకునేటువంటి పరిస్థితులు నీకు లేవు అది నీ రాజకీయ పార్టీ స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు మొన్న జరిగినటువంటి ఎల్జీ పాలిమర్స్ ఘటన వరకు ఎన్టీ రామారావు గారు మరణించినంత వరకు ఆయన చంపినంత వరకు ఆయన హత్యకు కారణం అయినంత వరకు ఆయన దగ్గరికి వెళ్ళలేదు తీరా చనిపోయిన తర్వాత ఆ శవాన్ని లాక్కొని నువ్వు చేసినటువంటి రాజకీయం ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారనుకున్నారా ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారు మర్చిపోయారనుకున్నావా నువ్వు చేసినటువంటి అన్యాయాలు నువ్వు చేసినటువంటి శవరాజకీయాలు
ఎప్పటికీ కూడా ఈ రాష్ట్ర తెలుగు ఈ తెలుగు రాష్ట్ర ప్రజలు మర్చిపోరనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని దయచేసి ఇంకా ఈ నీచమైనటువంటి రాజకీయాలు సవరాజకీయాలు మానుకొని ప్రజల మీద ప్రేమ ఉంటే పరామర్శించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళని పక్కన పెట్టి దొంగల్ని వెనకేసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నీకు ఈ రాష్ట్రంలో నాయకత్వం చేసేటువంటి అర్హత కోల్పోయినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని మొన్ననే మహానాడు కూడా ఆఖరికి జూమ్ లో చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇంకా వచ్చే మహానాడు జైల్లో చేసుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను।